కూలినాల్పానే నా ఎంత వస్తాయి రోజు వస్తాయని అన్నారు సరిపోతే మరి సంవత్సరం మొత్తం దొరుకుతా దొరికినాడు పోతాం లేకపోతే లేదు మొత్తం మీద పూట కలుస్తుందా మరి ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటున్నావు అంతేనా ఎట్లున్నాయి ఊళ్ళో పరిస్థితులు ఇక ఎట్లున్నాయా ఇక ఇట్లే ఉన్నాయి ఊళ్ళో పరిస్థితులు భూమి ఇట్లా ఉందా ఏమన్నా ఒక ఎకరం ఉంది ఏం వేస్తావు అన్న ఏం పంట వేస్తావు పత్తి పత్తేనా రైతు బంధు వస్తుందా ఎంత వస్తుంది 2000 5000 మంచిగానే వస్తుంది ఎప్పుడో ఒక దమ్ పోతుంది వస్తుంది అంటే ఎప్పుడో ఒకసారి అంటే ఇక మామూలుగా పోయేది కదా కరెంట్ ఎట్లుంది తెలంగాణ రాకముందుకు ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఎట్లుంది కరెంటు ఇప్పుడు మంచిగానే వస్తుంది వచ్చిన కాంచి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా కొన్ని రోజులు 2 నెలలు కరెంట్ ఇచ్చారు అప్పుడు బాగాలేదు ఇప్పుడు నుంచి మంచిగానే వస్తుంది కరెంట్ ఇప్పుడు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి కాలలేదా ఇంట్లోకి నీళ్ళు నీళ్ళు మంచిగానే వస్తున్నాయి ఇంట్లో నీళ్ళ ప్రాబ్లం ఏం లేదు ప్రాబ్లం ఏం లేదా ఇప్పుడు మీ అంటే ఏం పని మీద అంటే మామూలుగా మీరు ఏంటి చేపలు పట్టేటోళ్ళేనా మీరు చేపలు ఏమటం ఇటా కూలి వరాలు నాట్లే మీరు చేసేది అయితే అదేనా నాట్లే అటు ఆ పని పని పోతాం అంతేనా పని పట్ట చేపలు ఇప్పుడు మరి అది మీకు అవి వచ్చినా ఏమన్నా బండ్లు గిట్లు ఇచ్చిరా నీకు మేము గొర్రె వాళ్ళం మేము గొర్రెల అంతేనా గొర్రెలు మరి గొర్రె రాలే నీకు గొర్రెలు మేము పెట్టలేను మేము లేము అప్పుడు ఊరిపోయినా పెట్టలే మిస్ అయింది మిస్ అయిపోయిందా అంతే శాంతి అడిగి ఇప్పుడు శాంతి లేదు అన్నారు అంటే ఇప్పుడు మళ్ళీ వస్తుంది పెట్టుకో ఇప్పుడు ఏమో రెండో విడతలో పెడదామని రెండో విడతలో పెట్టుకో అయిపోతుంది వస్తుంది కానీ ఇప్పుడు మరి ఎట్లుందే ఓవరాల్గా ఇట్లా చూస్తే తెలంగాణ రాకముందుకు మంచిగా ఉంది అనిపిస్తుందా ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మంచిగా అనిపిస్తుందా నీకు ఇక మంచిగానే ఉన్నట్టుగా కొద్దిగా ఈ రైతు బంధు అంటే కొద్దిగా వ్యవసాయాలకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది రైతు బీమా ఇట్లా ఎట్లుంది చనిపోయిన కూడా 5 లక్షలు వస్తుంది కట్టినా ఏమన్నా చనిపోతే వస్తుంది ఇస్తుంది ఆ పథకం ఎట్లుంది మంచిగానే ఉంది పిల్లలు ఎంతమంది నీకు కొడుకు బిడ్డ పెళ్ళి అయినా కొడుకు గారి బిడ్డ అయింది ఎన్ని రోజులు అవుతుంది బిడ్డదై ఎన్ని రోజులు అయింది 5-6 ఏళ్ళు అవుతుంది 5-6 ఏళ్ళు కళ్యాణ లక్ష్మి వచ్చిందా అప్పుడు లేదు ఈ పథకం అప్పుడు లేదా అప్పుడు లేదు కనుక నీకు రాలేదు రాలే ఎమ్మెల్యే తెలుసా మీకు ఎవరైనా మీ ఎమ్మెల్యే సినిమా లింగ అంతేనా ఊళ్ళోకి వస్తాడా వస్తాడుగా ఊళ్ళోకి వస్తాడా అంతేనా వస్తాడు మరి ఎట్లా ఏమైనా పనులు అడిగితే చేస్తాడే ఇక మేము అడిగా సర్పంచ్ అడిగితే చేపిస్తాడు పనులు సర్పంచ్ అంతా కలిసి చేస్తారంట సర్పంచ్ అడిగితే మంచి చేస్తారా ఎట్లున్నాయని పనితీరు మరి మంచిగానే చేస్తుండు ఏమైనా ఆపద ఆపద అని వస్తాడు అప్పుడప్పుడు ఊళ్ళోకి వచ్చి పోతాడుగా ఆపద ఆపద అంటే వస్తున్నట్టు ఊళ్ళోకు అంతేనా మరి వేమలో వీరేశం ఇదివరకు మాజీ ఎమ్మెల్యే చేసిండు ఆయన కూడా అప్పుడు ఎట్టుందా ఆయన ఆయన ఇప్పుడు ఆయన పని ఆయన పరిస్థితి ఏంది ఆయన ఉన్నాడు కూడా మధ్యలో చేసిండు ఆయన ఈయన నిలబడితే ఎవరికి వెళ్తున్నట్టే ఇక ఎవరు ఎటు ముందో తెలియదు ఇక మన చేతులు ఏముందా అంటే ఊహిస్తాం అంతే కానీ ఇక అది చెప్పింది జరగదు చెప్పింది ఇక గెలిచినాడు ముచ్చట అది ఇక ఓట్లు కొన్ని రోజులు తెలుస్తుంది అది ఎటు పొందని చెప్తాం మరి సరే సిరిమర్ది లింగే మళ్ళీ నిలబడితే గెలుస్తాడంట ఇక తెలియదు అది అంతగా దేవునికి ఎరక మన తెలియదు సరే ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ కారు గుర్తు పార్టీ ఉంది కదా ఈ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏది ఇంతవరకు ఏది ఏమంతా పోటీ చేయి గుర్తులు ఇస్తారా పువ్వు గుర్తులు ఇస్తారా చేయి గుర్తులు ఇచ్చారు పువ్వు గుర్తులు కూడా ఇచ్చారు కానీ దాని తర్వాత ఏ పార్టీ ఉంటుంది ఇక్కడ చేయి గుర్తు ఈ పువ్వు గుర్తు చేయి గుర్తు పువ్వు గుర్తు రెండు ఉంటాయా అంతేనా పువ్వు గుర్తులు వస్తున్నారా ఇక్కడికి అప్పుడప్పుడు తిరిగిపోతారు పల్స భిక్ష పల్స భిక్షమా ఏం పని చేస్తుంటావు కూలినాలి శాతం అవుతుందారా ఇంకా గీత కిరాణం పెట్టుకుందాం కిరాణం నడుస్తుందా మరి అమ్మగా ఒప్పుకునే అంతేనా పెన్షన్ వస్తాయా వస్తాయి ఎంత వస్తున్నాయి 2016 రూపాయలు మంచిగా వస్తున్నాయా మరి టైం టు టైం నెల నెలకు వస్తుంది అంతేనా టైం టు టైం వస్తున్నాయా అవి రాబట్టే ఆసలు అవుతున్నాయి అవి రాబట్టే ఆసలు అవుతుంది అంతేనా ఎట్లుందటవా పథకం మరి కానీ ఎటుబడి మా అటువంటి వాళ్ళు ముసలి వాళ్ళకి అయితే సరే కొంతవరకు అయితే మంచి అనిపిస్తుంది కొంతవరకు మంచి అనిపిస్తుంది నెలకు 2000 అంటే ఏ కష్టం ఏం దమ్మిడి పని చేస్తారు మాకు సేట కాదు కరువు పని ఒక 100 రోజులు
లేకపోతే ఇక 2000 ఇన్ని కంట్రోల్ 5 కిలోలు 6 కిలోలు కంట్రోల్ బియ్యం ఇస్తారు. అంటే జాయిన్ అవుతుంది. అంతేనా? భూమి ఉందా ఏమన్నా? లేదా? ఏం లేదా? ఇంత భూమి లేదు. అయ్యో ఇదివరకు ఏం సంపాదించలేదానే? అప్పుడు మా తాత మా నాయన ఉన్నప్పుడు ఉంది కానీ కొద్దిగా అప్పుల అప్పుల పాలయ్యి. అప్పుల పాలయ్యి తీసేసినవా? ఓకే. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఇంటికాడ? స్నానం చేస్తాను. మంచి నీళ్ళ? ఆ స్నానం చేస్తాను. నల్ల నీళ్ళు నల్ల వస్తుంది. వస్తుందా? మంచి వస్తుందా? వస్తుంది వస్తుంది. వస్తుంది. రాత్రినే మోటార్ కాలిపోయింది ఒక బాగు. అవునా? మరి ఇప్పుడు అప్పుడు నీకు తెలంగాణ రాకముందుకు మంచిగా వస్తున్నాయా నీళ్ళు? ఇప్పుడు మంచిగా వస్తున్నాయా? ఎప్పుడైనా మంచిగానే వస్తుంది. ఎప్పుడైనా మంచిగా. ఇప్పుడు కరెంట్ ఎట్లుంది? కరెంట్ 24 గంటలు ఎప్పుడు కరెంట్ ఉంటుంది. కరెంట్ కూడా మంచిగానే ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చూస్తున్నావు కదా, రైతు బంధు, రైతు బీమా, మీకు పెన్షన్లు, కరెంటు, నీళ్లు, ఇవన్నీ చూసినాక తెలంగాణ రాకముందుకు మంచిగా ఉందా, వచ్చినాక మంచిగా ఉందా? ఇక మా 20 వాళ్ళకి అయితే తెలంగాణ వచ్చినాకనే బాగుంది అనిపిస్తుంది. తెలంగాణ ఏది 2000 పింఛన్ వస్తుంది కదా, వస్తుంది కనుక అందుకొరకు మా ఆధారం అయితే తెలంగాణ వచ్చినాకనే మంచిగా ఉంది అనిపిస్తుంది. తెలంగాణ వచ్చినాకనే మంచిగా వస్తుంది. సరే, మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? సిరిమర్తులు. అవునా? వస్తాడా ఊళ్ళోకి? వస్తాడా? వస్తాడా? పనులు గిట్లా చేస్తాడానే రోడ్ రోడ్లు దానికి దానికి ఆయనే వస్తాడు. ఆయనే వస్తాడా? మంచిగా చేస్తుండా పని. ఏమో పెద్ద పెద్ద సర్పంచ్ పోతారు, వీళ్ళ వార్డు నెంబర్లు పోతారు, మన అటువంటి ఏం పోతాం. ఊళ్ళోకి వచ్చినప్పుడు మాట్లాడవా నువ్వు? పోయి మనం ఏం మాట్లాడతావు? వార్డు నెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ వాళ్ళు మాట్లాడతారు. నువ్వు పోయి మాట్లాడవా. మనం ఏం మాట్లాడతావా? సరే, ఇప్పుడు వీళ్ళకి కారు గుర్తుంది కదా వీళ్ళది, ఇప్పుడు వీళ్ళకి ఏ పార్టీ పోటీ ఉంటుంది? ఇక్కడ ఈయన కాంగ్రెస్ ఏముంటుంది. కాంగ్రెస్ ఏముంటుందా? కాంగ్రెస్ అంతేనా? బీజేపీ ఉండదా? బీజేపీ లేదు. ఏనాడు లేదు. ఏనాడు లేదా? అంతేనా? ఇప్పుడు కూడా లేదా? బీజేపీ ఇప్పుడు కూడా లేదు. సరే, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసా? రోజు చూస్తూనే ఉంటాం టీవీలో. రోజు చూస్తూనే ఉంటావా? ఒకసారి నగరికల్లా మీటింగ్ పెడితే పోయినా. పోయినావా? అప్పుడు చూసినావా? అప్పుడు చూసిన రోజు టీవీలు వార్తల్లో వింటూనే ఉంటాయి. మరి ఇప్పుడు ఆయన ఎట్లుంది ఆయన పరిపాలన? ఇక మాకైతే మంచి అనిపిస్తుంది. మాకు ఇంత పింఛన్ వస్తుంది కాబట్టి ముసలి వాళ్ళకు 3 రోజులకు డబ్బులు లేకుండా 5-6 కిలోలు అయినా డబ్బులు లేకుండా ఇస్తుండు, పింఛన్ వస్తుంది. మాకు ఆశతోటి మేము బతున్నాం గట్లా. అందుకో నీకు మంచిగా అనిపిస్తుంది? మాకు ముసలి వాళ్ళ మటుకు అయితే మంచిగా అనిపిస్తుంది. ఓకే. మరి మళ్ళీ కేసీఆర్ గెలిస్తే మంచిగా ఉంటుంది అంటవా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే? ఏమన్నా మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటట్టుందని మాకు ముసలి వాళ్ళకు, చేతగాని వాళ్ళకు మాకైతే అనిపిస్తుంది. మా ముసలి వాళ్ళకు